హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి కమలా హ్యారిస్ గారు భారతదేశంలోని ఒక కాంగ్రెస్ నాయకుడికి తనను మీట్ అవ్వడానికి ఆహ్వానమైతే ఇచ్చారు ఈ ఆహ్వానాన్ని అందుకొని ఆ కాంగ్రెస్ నాయకుడు అక్కడికి వెళ్ళి ఆమెని కలిసి కొన్ని మంతనాలు చేయబోతున్నారు అనేది ఇప్పుడున్న వార్త సో ఇదంతా కూడా మీడియాలో సర్క్యులేట్ అవుతుంది సో ఆ నాయకుడు ఎవరు ఏంటి అని చూస్తే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అది కూడా అగ్ర నాయకుడు డీకే శివకుమార్ సో డీకే శివకుమార్ గారు ప్రస్తుతం సౌత్ రాజకీయాల్లో ఎంత కీలకమైన వ్యక్తి అందరికీ తెలిసిందే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే వాళ్లకు కోల్పోయిన ప్రజాభిమానాన్ని కావచ్చు అలాగే కోల్పోయిన సీట్లని కావచ్చు తీసుకురావడానికి చాలా కష్టపడి ఆయన కాంగ్రెస్కి ప్రభుత్వంలోకి తీసుకొచ్చాడు ఆ తర్వాత ఆయన సీఎం అవ్వాలి అని చెప్పేసి ఆయన అనుకున్నా సరే ఇటువైపు ఆయన మా ఆయనకన్నా సీనియర్ ఉన్నారు కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది తర్వాత తను నెక్స్ట్ టర్మ్లో చూసుకోవచ్చు అనే విధంగా ఆగిపోయారు ఆ తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఆయన క్యాంపెయినింగ్ చేయడము రేవంత్ రెడ్డికి సలహాలు మంతనాలు ఇవన్నీ జరిగాయి తర్వాత కాంగ్రెస్ పార్టీకి గెలవడం ఇవన్నీ జరిగింది సో ఈ విధంగా ఒక్కసారిగా సౌత్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బలమైన లీడర్గా ఆయన అవతరించాడు ఇలాంటి విషయాలన్నీ డీల్ చేయడానికి ఇప్పుడు డీకే శివకుమార్ గారినే ఉపయోగిస్తుంది కాంగ్రెస్ పార్టీ అయితే ఆయనకు పర్సనల్గా ఒక ఆహ్వానం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలా హారిస్ గారి నుంచి రావడం ఆశ్చర్యకరం డెమోక్రటిక్ పార్టీ నుంచి ఆవిడ పోటీ చేస్తున్నారు ఆవిడకి కూడా మరి రాజకీయపరమైన మంతనాలు ఇటు ఏవైనా సలహాలు కోసం చేస్తున్నారా లేకపోతే ఏంటి అనేది ఇప్పుడు డౌట్ వచ్చింది అందరికీ అయితే ఇందులో గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ కూడా అక్కడే ఉన్నాడు అమెరికాలో సో రాహుల్ గాంధీ అక్కడే ఉన్నాడు పైగా డీకే శివకుమార్ని ఆహ్వానం అందింది సో ఈయన వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీతో కలవడము అలాగే ఆమెతో కలవడం తర్వాత బరాక్ ఒబామా అమెరికా మాజీ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి ఒక సపరేట్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకొని అందులో కొన్ని విషయాలు చర్చించాలి అన్నట్లుగా వార్తలు అయితే వైరల్ అవుతూ వస్తున్నాయి సో ఆ మీటింగ్లో మరి డీకే శివకుమార్ ఏం చెప్తాడు వాళ్ళు ఏం అడుగుతారు అసలు బరాక్ ఒబామా డీకే శివకుమార్ సలహాలు తీసుకునే రేంజ్లో ఉందా పరిస్థితి ఎందుకంటే అసలు భారతదేశం నుంచి ఒక వ్యక్తి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుందా ఆయనతోటి సలహాలు లేకపోతే మంతనాలు దేనికి పనికి వస్తాయి వాళ్ళ అధ్యక్ష ఎన్నికలకి అసలు వాళ్ళకి అవసరం ఉందా వాళ్ళకు మామూలుగానే నెట్వర్క్ అంత డిఫరెంట్గా ఉంటుంది మన తర మన తరహా రాజకీయ పద్ధతి కాదు అక్కడ అక్కడ ప్రజలు మొబిలైజ్ అయ్యి పార్టీల కార్యకలాపాలన్నీ జరగవు లేకపోతే రోడ్ల మీదకి వచ్చేసి ప్రచారాలు విపరీతంగా చేసుకునేది కూడా ఉండదు కేవలం రెండు మూడు మీటింగ్స్ పెడతారు ఆ తర్వాత వాళ్ళు అధ్యక్ష ఏవైతే పోటీ పోటీదారులు ఉన్నారో అధ్యక్షుడిగా వాళ్ళతోటి టీవీ డిబేట్స్ సాగిస్తూ ఉంటారు ఇవి కూడా భారీ స్థాయిలో సాగుతూ ఉంటాయి ఇట్లా ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటుంది అక్కడ మనలాగా జనాలందరూ పనులు మానుకొని రోడ్లు ఎక్కి పార్టీలో వెనకాల తిరిగి ఈ విధంగా చేయరు వాళ్ళకి రాజకీయ చైతన్యం ఎక్కువ మనతో పోలిస్తే మనకేంటంటే కులము మతము ఇలాంటి కేటగిరీలు చూసుకొని ఓట్లు గుద్దుతాము లేదంటే ఆ నాయకుడు మాకు ఎంత డబ్బులు ఇచ్చాడు ఇలాంటివే చూస్తాం అభివృద్ధి అనేది మనకు చాలా లీస్ట్ ప్రయారిటీ అనమాట కానీ అక్కడ నిజానికి అక్కడ ద్రవ్యోల్బణం కావచ్చు అదేవిధంగా వలసల ప్రాబ్లమ్స్ కావచ్చు అదేవిధంగా గన్ కల్చర్ పెరిగిపోవడం కావచ్చు క్రైమ్స్ పెరగడం కావచ్చు ఇటువంటివన్నీ కూడా కేటగిరీస్గా వాళ్ళకు ఉంటాయి ముందు ఆ తర్వాతనే పర్సనల్ లాభాలు ఉంటాయి ఇక కులము మతం అనే ప్రస్తావనే ఉండదు కాకపోతే రేస్ ఏదైతే వైట్ రేస్ కేటగిరీ ఉందో దీని విషయంలో మాత్రం కొద్దిగా ఉంది వాళ్ళక భావన గట్టిగా ఉంది ఇటువైపు ట్రంప్ అయితే పూర్తి స్థాయిలో రిపబ్లికన్ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తున్నాడు ఆయన పూర్తి స్థాయిలో వైట్ రేస్ రేసిజం చూపించే వ్యక్తి అలాగే ఇటువైపు కమలా హ్యారీస్ గారేమో ఆవిడ మామూలుగా అయితే బ్లాక్ అంటే ఇండియా అండ్ బ్లాక్ ఆర్జన్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆవిడ సో మొదటిసారి ఒక బ్లాక్ మహిళ అధ్యక్షురాలు అవుతుంది అన్నట్టుగా ఆవిడ ముందుకు వచ్చారు సో ఈ కోణంలో ఆవిడ మీద కూడా ట్రంప్ కొన్ని విమర్శలు చేశాడు అంటే ఈవిడ నిజమైనా బ్లాక్ అయినా లేకపోతే ఇండియన్ కదా మిక్స్ అయింది కదా ఏంటి అసలు ఈవిడ నానా రకాలుగా మాట్లాడుతుంది ఆవిడ కల్చర్ అమెరికన్ కల్చరా ఇండియన్ కల్చరా లేకపోతే వాళ్ళ ఫాదర్ ఏదైతే కంట్రీ ఉందో ఐ థింక్ జమైకా అనుకుంటా సో ఈ కల్చరా ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది ఇట్లా ఆమెను కొద్దిగా అంటే రేసిజం చూపిస్తే ఆవిడ మీద సెటైల్ కూడా వేశాడు ట్రంప్ ఇదంతా జరుగుతూ ఉండగా కమలా హ్యారిస్ గారికి ప్రజల్లో మద్దతు పెరిగింది మరోవైపు మన భారతీయులు చూసుకుంటే భారతీయ పీపుల్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఓటర్లు వీళ్ళలో ఎక్కువ శాతం మంది ట్రంప్కు ఓట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నిజానికి ట్రంప్ గతంలో వచ్చినప్పుడు వీళ్ళ వీసాలకు సంబంధించి హెచ్ వన్ వీసాలకు సంబంధించి కొంత ఇబ్బంది అయితే క్రియేట్ చేశాడు దాంతో మన వాళ్ళు చాలామంది చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడ్డారు జాబులకు వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడ్డారు రకరకాలుగా జరిగింది అయినా సరే ట్రంప్ రావడం వల్ల మాకు కొంత వెసులుబాటు ఉంటుంది అని చెప్పేసి అక్కడ వాళ్ళు భావిస్తున్నారట సో ఇది ఒక విషయం అయితే ఇందులో ట్రంప్ను ఓడించడానికి గల అన్ని రకాల శక్తులు అన్ని రకాల శక్తులను కూడగట్టుకొని కమలా హారిస్ గారు ముందుకెళ్తున్నారు ఇందులో భాగంగా మాజీ ప్రెసిడెంట్ తమ పార్టీ సీనియర్ నేత బరాక్ కొమ గారి సలహాలు కూడా తీసుకుంటూ వస్తున్నారు ఇలా జరుగుతున్న క్రమంలో ఇప్పుడు డీకే శివకుమార్ గారు వెళ్ళి వాళ్ళని కలవబోతున్నారు అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ఉన్నారు అక్కడే అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా దీంట్లో నిజానికి ఈ వార్తల్లో వాస్తవం లేదు డీకే శివకుమార్ గారు క్లారిటీ ఇచ్చేశారు సెప్టెంబర్ పదిహేనున నేను నా కుటుంబంతో కలిసి అక్కడికి వెళుతున్నాను అమెరికా వెళ్తున్నాను ఇది పూర్తిగా వ్యక్తిగతమైన టూర్ వాళ్ళు ఎవరు నాకు ఆహ్వానాలు ఇవ్వలేదు నేను ఎవరిని కలవడం లేదు అని అమెరికా రాజకీయాల్లో భారతీయులు ఒకటి వెళ్ళి కలిసేంత సీన్ అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళు నడిపించుకునేంత పరిస్థితి అక్కడ ఉండదు అక్కడ రాజకీయ పద్ధతులు వేరు ఇక్కడ పద్ధతులు వేరు పైగా అవతలి వేరే దేశం నుంచి ఒక రాజకీయ నాయకుడు సలహాలు అయితే వీళ్ళు తీసుకోరు ఎందుకంటే అది డిప్లొమాటిక్ ఇష్యూస్లో కూడా కొద్దిగా వివాదం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నం అయితే వీళ్ళు చేయరు కావాలంటే వేరే ఏదైనా కంపెనీ నుంచి లైక్ ఐప్యాక్ లాగా ఒక కంపెనీ నుంచి వీళ్ళు హైర్ చేసుకొని అట్లా తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇటువంటి రాజకీయవేత్తల దగ్గరికి అయితే వెళ్ళరు అలాగే మరి రాహుల్ గాంధీ ఎందుకు వెళ్ళాడంటే రాహుల్ గాంధీ ఆల్రెడీ శుక్రవారం శనివారం రెండు రోజుల ఇదికి కొన్ని రకాల మీటింగ్స్కి కాన్ఫరెన్స్లకి హాజరవడానికి వెళ్ళారు అక్కడ బాగా చదువుకున్న విద్యావేత్తలు కొంతమంది ప్రొఫెషనల్స్ మన భారతీయ ప్రవాసులు ఉన్నారు కదా ఈ ప్రొఫెషనల్స్తో కొన్ని రకాల విద్యార్థులు కావచ్చు తర్వాత డాక్టర్స్ కావచ్చు కొంతమందితో మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతోటి కొన్ని రకాల విషయాలని చర్చించడం కోసం అక్కడికి వెళ్ళాడు కాబట్టి రాహుల్ గాంధీని కూడా డికే శివకుమార్ కలిసే అవకాశం కూడా పెద్దగా లేదు ఎందుకంటే ఎవరి చర్చలు వాళ్ళవే సో ఇది పూర్తిగా వ్యక్తిగతమైన ఇదైతే ఇప్పుడు దీంట్లో గమనించాల్సింది ఏంటంటే డికే శివకుమార్ గారు రాహుల్ గాంధీ గారు ఒకే వెళ్తున్నారు కదా సో వీళ్ళ ఇద్దరి మధ్య ఎటువంటి ఇది ఉంది అనేది గమనించి చూస్తే డికే శివకుమార్ ఇప్పటికే మన సౌత్ రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నారు ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా ఆయన్ని కీలకంగా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు గమనించాల్సిన విషయం ఎందుకంటే ఆయన సౌత్లో ఈ రెండు పార్టీలను తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ కేరళ అలాగే తమిళనాడు ఎలక్షన్స్లో కూడా చాలా కీలకంగాబోతున్నాడు రెండేళ్లలో తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి సో అక్కడ కూడా ఆయనకి మంచి ప్రాధాన్యత అయితే దక్కబోతుంది ఈ మంత్రణాలన్నింటికి కూడా ఆయనే కాంగ్రెస్ పార్టీ ఉపయోగించబోతుంది ఇదిలా ఉంటే జాతీయ స్థాయి రాజకీయాల్లో డీకే శివకుమార్ని మెయిన్ చేయాలి ఆయన్ని ఉపయోగించుకొని అక్కడ స్ట్రాటజీస్ తీసుకోవాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఆలోచిస్తున్నారు సో ఈ విషయం మీద మాత్రం వాళ్ళ మధ్య ఒక రకమైన చర్చలు జరిగే అవకాశం ఉంది తప్పితే అమెరికాకు సంబంధించి మాత్రం ఎటువంటివి జరిగే అవకాశం ఏమాత్రం లేదు